మీ మొబైల్లో టెలిగ్రామ్ యాప్ లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. నేను 2 వీక్స్ బ్యాక్ వాట్సాప్ న్యూ ప్రైవసీ పాలసీ గురించి వీడియో పోస్ట్ చేశాను. ఒకవేళ మీరు ఈ వీడియో చూడనట్టయితే పైన చూపించిన లింక్ క్లిక్ చేసి వీడియో చూడండి. ఆ వీడియోలో టెలిగ్రామ్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను. ఈ వీడియోలో టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేయడం మరియు బేసిక్ సెటప్ గురించి చూద్దాం. అంతకన్నా ముందు నాదొక రిక్వెస్ట్, ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం టెలిగ్రామ్ యాప్ ని ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ప్లేస్టోర్ లోకి వెళ్లి యాప్స్ అని సెలెక్ట్ చేసి సెర్చ్ లో టెలిగ్రామ్ అని సెర్చ్ చేసి ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఓపెన్ చేయండి. యాప్ ఇన్స్టాల్ అయ్యింది. ఇవన్నీ టెలిగ్రామ్ ఫీచర్స్. ఇక్కడ స్టార్ట్ మెసేజింగ్ బటన్ క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయడం వల్ల మన నెంబర్ ని ఆటోమేటిక్ గా వెరిఫై చేస్తుంది. ఇక్కడ అలో మీద క్లిక్ చేయండి. ఇక్కడ మన నెంబర్ ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. ఓకే పైన క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా మన నెంబర్ కి కాల్ వచ్చి మన నెంబర్ వెరిఫై అయిపోతుంది. అలో పైన క్లిక్ చేయండి. అకౌంట్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు టెలిగ్రామ్ నుండి కాల్ వచ్చింది, వెరిఫై అయింది, అకౌంట్ క్రియేట్ అయింది. ఇక్కడ నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అకౌంట్ బేసిక్ సెటప్ చూద్దాం. ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్ లో 3 లైన్స్ ని క్లిక్ చేస్తే మన నేమ్ అండ్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అండ్ సెట్టింగ్స్ వస్తాయి. టెలిగ్రామ్ మన కాంటాక్ట్స్ యాక్సెస్ అడుగుతుంది. అప్పుడు కంటిన్యూ క్లిక్ చేయాలి. కంటిన్యూ క్లిక్ చేయడం వల్ల టెలిగ్రామ్ లో ఉన్న మన ఫ్రెండ్స్ కనిపిస్తారు. ఇక్కడ అలో క్లిక్ చేయడం వల్ల టెలిగ్రామ్ లో ఉన్న మన ఫ్రెండ్స్ లిస్ట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే డే మోడ్ కి నైట్ మోడ్ కి షిఫ్ట్ అవుతుంది. ఇది నైట్ మోడ్, ఇది డే మోడ్. ఇక్కడ క్లిక్ చేస్తే అకౌంట్ అండ్ సెట్టింగ్స్ అని వస్తుంది. ఇప్పుడు ప్రొఫైల్ పిక్ సెట్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేసి ఫోటో సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఇమేజ్ పైన మనం ఏదైనా రాయాలన్నా ఇలా రాయొచ్చు. ఇక్కడ ఓకే చేయాలి. ప్రొఫైల్ పిక్ సెట్ అయింది. మనం రిజిస్టర్ చేసుకున్న ఫోన్ నెంబర్ చేంజ్ చేయాలంటే మనం ఈ ఆప్షన్ క్లిక్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ద్వారా యూజర్ నేమ్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక యూజర్ నేమ్ ఇస్తున్నాను. నేమ్ ఆల్రెడీ ఉంటే ఇలా ఎర్రర్ వస్తుంది. మళ్ళీ నేను వేరే యూజర్ నేమ్ ఇచ్చాను, అది అవైలబుల్ అని చెప్పింది. మీరు ఇక్కడ లింక్ చూడొచ్చు. ఈ లింక్ యూజ్ చేసి ఎవరైనా మనకి డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు. అకౌంట్ లో ఇంకో ఆప్షన్ బయో. ఈ ఆప్షన్ ద్వారా వాట్సాప్ లోని అబౌట్ లాగా మీ గురించి రాయొచ్చు. ఈ 3 ఆప్షన్స్ అకౌంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అండి. నేను నా నెక్స్ట్ వీడియోలో సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.